అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ సో మరి ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మనం ఐపీఎల్ రెండు వేల ఇరవై మనకు రీసెంట్గానే కంప్లీట్ అయిపోయింది ఒక రోజు ముందో సో ఐపీఎల్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్స్ అనేటువంటి చూద్దాం దాంతో ఐపీఎల్ సంబంధించి స్టాటిక్ జికాపిట్లు అంటే ఎగ్జామ్స్ అడిగేటువంటి ఛాన్స్ ఉన్నటువంటి స్ట్రాటిక్ జిగేపీలు కూడా చూడడం జరుగుతుంది మీకు నెక్స్ట్ వీడియోలో ఏమొస్తుందంటే ఈ యొక్క ఐపీఎల్ సంబంధించి ఓనర్స్ తర్వాత కోచెస్ హోమ్ గ్రౌండ్ ఎక్కడ సో ఆ టీం యొక్క క్యాప్టెన్ ఎవరు సో ఇవి కూడా మనకు రైల్వే ఎగ్జామ్స్లో ఎక్కువగా అడుగుతుంటారు కాబట్టి అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది సో ఇప్పుడైతే ఈ వీడియోలో మొత్తం ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ప్లస్ ఐపీఎల్ స్ట్రాటజీ రెండు చూద్దాం సో ఐపీఎల్ మొదట ఐపీఎల్ మీన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ అని ఫుల్ ఫామ్ సో అది కూడా అడిగారు చాలా సార్లు ఎగ్జామ్స్లో రైల్వేలు అడుగుతుంటారు ఐపీఎల్ ఫుల్ ఫామ్ కూడా కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఇండియన్ ప్రీమియర్ లీగ్ మరి దీని యొక్క ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు జరిగిందంటే రెండు వేల ఎనిమిదిలో స్టార్ట్ అయింది ఐపీఎల్ లేటెస్ట్ ఎడిషన్ ఎప్పుడు అంటే రెండు వేల ఇరవై పదమూడు ఎడిషన్ ఇప్పుడు జరిగినటువంటిది మరి ఫస్ట్ ఎడిషన్ యొక్క టైటిల్ స్పాన్సర్ ఎవరు అని అడగచ్చు డిఎల్ఎఫ్ ప్రజెంట్ పదమూడవ టైటిల్ స్పాన్సర్ ఎవరంటే మనకు డ్రీమ్ లెవెన్ సో డ్రీమ్ లెవెన్ కదా అందరికీ సో ఇప్పుడు ఈ సంవత్సరం ఏ కంట్రీలో హోస్ట్ చేయడం జరిగిందంటే యూఏఈలో హోస్ట్ చేశారండి సో కోవిడ్ సిచ్యువేషన్ వల్ల ఎటువంటి ప్రేక్షకులు లేకుండానే సో మనకు దుబాయ్లో ఇక్కడ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అయితే మనకు అక్కడ ఉన్నటువంటి ఏవైతే కంట్రీస్ ఉన్నాయి సో అక్కడ ఆ ప్లేసెస్లో దీన్ని అయితే హోస్ట్ చేయడం జరిగింది క్రికెట్ వచ్చేసి ఈ సంవత్సరం ఐపీఎల్ని మరి ఎన్ని టీంలు ఈ ఐపీఎల్లో ఉన్నాయంటే ఎనిమిది ఉన్నాయి సో ఇది ప్రెజెంట్ ఎనిమిది ఉన్నాయి సో నెక్స్ట్ ఇయర్ నుంచి తొమ్మిది రాబోతున్నటువంటి న్యూస్ అయితే మనకు వచ్చింది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ వన్ సంబంధించి సో అది మనకు అవసరం లేదు ప్రజెంట్ ఉన్నది చదువుకోవాలి నెంబర్ ఆఫ్ టీమ్ అంటే ఎనిమిది మరి ఫార్మాట్ అంటుండేది ఈ టోర్నమెంట్ ఏ ఫార్మాట్లో జరుగుతుందంటే ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ ఎందుకంటే ఈ క్వశ్చన్ చాలాసార్లు అడిగాడు ఐపీఎల్ ఫార్మాట్ ఏది అంటే డబల్ రౌండ్ రాబిన్ లీగ్ అండ్ ప్లే ఆఫ్స్ సో మీకు ప్లే ఆఫ్స్ లేకుండా డబల్ రౌండ్ రాబిన్ లీగ్ అంటే ఏంటంటే డబల్ రౌండ్ రాబిన్ లీగ్ అంటే సో ఒక్కొక్క టీమే ఇంకొక టీంతో రెండు సార్లు మ్యాచ్ ఆడుతుంది డబల్ టీమ్స్తో మ్యాచ్ ఆడడం లేదంటే సో అలా జరుగుతుంది కదా సో మ్యాచెస్ అని ఆడిన తర్వాత ప్లే ఆఫ్స్ క్వాలిఫైర్స్ ఇలా అన్నీ జరిగేటువంటి ప్రాసెస్నే డబల్ రౌండ్ రాబిన్ లీగ్ ఫార్మాట్ అంటారనమాట సో అదే అంటే సో ఇంక క్లియర్గా చెప్పాలంటే సో మీరు ఏం లేదు డబల్ రౌండ్ రాబిన్ లీగ్ అనేది గుర్తుపెట్టుకోండి అంతే సో డబల్ అనేటువంటిది రౌండ్ రాబిన్ లీగ్ అని ఇచ్చు డైరెక్ట్ డబల్ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూసుకుంటే ఇంకా మరి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఫైనల్ అనేటువంటిది మనకు ఎక్కడ జరిగిందని చూసుకున్నట్ అయితే దుబాయ్లో జరిగింది దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సో ఎవరో మధ్య జరిగింది ఫైనల్ అంటే ముంబై ఇండియన్స్ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగింది అందులో ముంబై గెలిచింది ఢిల్లీ అయితే ఓడిపోయింది మరి ముంబై ఇండియన్స్ ఎన్నో టైటిల్ అంటే ఇప్పుడు గెలిచడంతో ఐదవ టైటిల్ గెలిచింది సో ఇంతవరకు ఏ టీం కూడా ఇన్ని టైటిల్ గెలవలేదు సో అది మరి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఆ యొక్క ఫైనల్ ఎవరు అంటే ట్రెండ్ బోల్ట్ సో ఎందుకంటే ఫైనల్లో సపరేట్గా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎందుకు చెప్తున్నామంటే ఎగ్జామ్స్లో అదే అంటే ఎక్కువ సార్లు ఫైనల్లో జరిగినటువంటి మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఎవరికి వచ్చిందంటే అడుగుతూ ఉంటారు కాబట్టి ట్రెండ్ బోల్డ్ సో ఎందుకు వచ్చిందంటే అతనికి మరి మూడు వికెట్లు తీశాడు సో ముప్పై పరుగులు ఇవ్వడం జరిగింది సో త్రీ ఫర్ థర్టీ సో ఎవరంటే ట్రెండ్ బోల్డ్ అనేది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూసుకుంటే ఇంకా మనకు క్యాప్స్ చాలా వరకు అవార్డ్స్ అన్నట్లు వస్తాయి ఐపీఎల్లో సో అందులో ఆరెంజ్ క్యాప్ అంటే ఎవరైతే ఎక్కువ రన్లు చేస్తారో వాళ్ళకి ఆరెంజ్ క్యాప్ ఇస్తారు సో అది ఈసారి ఎవరికి వచ్చిందంటే కేఎల్ రాహుల్ అండి కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ టీం నుంచి ఉన్నటువంటి కేఎల్ రాహుల్ సో ఇతను వచ్చేసి పద్నాలుగు మ్యాచ్లు ఆడాడు మొత్తం సో అందులో మొత్తం ఆరు వందల డెబ్బై రన్నులు సాధించడం జరిగింది సో హైయెస్ట్ రన్స్ ఈ యొక్క ఐపీఎల్ ఎవరంటే కేఎల్ రాహుల్ టీం కూడా నేను పక్కన రాసుంటాను చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ క్యాప్ వచ్చేసి ఎవరైతే ఎక్కువ వికెట్లు తీస్తారో వాళ్ళకి ఇస్తారు మరి ఎవరు తీశారంటే ఎక్కువ వికెట్లు ఢిల్లీ క్యాపిటల్స్ చెందినటువంటి కగిసో రబడ సో ఈయనైతే మనకు ఎక్కువ వికెట్లు తీశాడు మొత్తం ఏంటంటే ముప్పై వికెట్లు తీశాడు నెక్స్ట్ వచ్చేసి ఆల్ట్రోజ్ సూపర్ స్ట్రైకర్ ఫర్ స్ట్రైకింగ్ ద బాల్ సో అంటే సీజన్స్ సూపర్ స్ట్రైకర్ అని చెప్పుకోవచ్చు ఆల్ట్రోజ్ మీన్స్ ఆల్ట్రోజ్ అనేవాళ్ళు దీన్ని స్పాన్సర్ చేస్తారు ఈ యొక్క అవార్డ్ ఉంటుందో ఆల్ట్రోజ్ అంటే టాటా వాళ్ళ యొక్క కార్కు సంబంధించి సో వాళ్ళు దీనికి వాళ్ళ గిఫ్ట్గా సమ్ అమౌంట్ ప్లస్ కారుగా ఇస్తుంటారు ఈ అవార్డ్ కింద సో సీజన్ సూపర్ స్ట్రైకర్ అంటే సూపర్ స్ట్రైకర్ అవార్డు గుర్తుపెట్టుకోండి సరిపోతుంది సో కిరణ్ పోలాడ్ సో ఇతను ముంబై ఇండియన్స్ టీంలో ఉన్నటువంటి వ్యక్తి సో ఇతని యొక్క స్ట్రైక్ రేట్ ఎంతతో ఎంత రావడం వల్ల ఈ అవార్డు వచ్చేదంటే నూట తొంభై ఒకటి పాయింట్ నలభై రెండు స్ట్రైక్ రేట్ సో మీద నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు ఎవరంటే జోఫ్రా ఆర్చర్ సో రాజస్థాన్ రాయల్స్ నుంచి జోఫ్రా ఆర్చర్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు సో మనకు కంపల్సరీగా ఒక తొమ్మిది అవార్డులు అగలా ఉంటాయి సో ఈ తొమ్మిది కనపడక ఖచ్చితంగా కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఏదో ఒక షిఫ్ట్లో ఏదో ఒక ఎగ్జామ్లో మనకి ఇది అడుగుతుంటారు ముఖ్యంగా రైల్వే ఎగ్జామ్స్లో ఐపీఎల్ మీద పుట్టి లేకుండా ఎగ్జామ్స్ జరగవు సో అది కన్ఫామ్ ఐపీఎల్ మీద పెట్టిస్తాడు సో అంతే ఎందుకంటే ప్రీవియస్ క్వశ్చన్ చూసుకుంటే ప్రీవియస్ జనరల్ పేపర్స్ కంపల్సరీగా అడిగాడు సో అది ఇంకా ఎస్ఎస్సీ ఎగ్జామ్స్లు అంటావా ఏదో ఒక షిఫ్ట్లో వస్తుందని కానీ రైల్వే ఎగ్జామ్స్ మాత్రం ప్రతి షిఫ్ట్లో కూడా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ షిఫ్ట్లలో మనకు ఐపీఎల్ మీద బిట్లు ఉంటాయి నెక్స్ట్ చూసుకుంటే సో నెక్స్ట్ వచ్చేసి ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది అవార్డ్ సో ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ ఎవరికి వచ్చిందంటే దేవదూత్ పడికల్ ఆర్సీబీ రాయల్ ఛాంజర్స్ బెంగళూరు సో దేవదూత్ పడికల్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ నెక్స్ట్ వచ్చేసి ఫెయిర్ ప్లే అవార్డు వచ్చేసి పేటిఎం స్పాన్సర్ చేస్తుంటుంది సో మరి ఈ ఫెయిర్ ప్లే అవార్డు ఏ టీమ్కి వచ్చిందంటే ప్రస్తుతం గెలిచినటువంటి జట్ ఏదైతే ఉందో ముంబై ఇండియన్స్ వాళ్ళకి ఒక ఫెయిర్ ప్లే అవార్డు కూడా రావడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి కొత్తగా ఈసారి లెట్స్ ఇట్ సిక్సెస్ అనేటువంటిది అంటే ఎక్కువ సిక్స్లు ఎవరైతే కొట్టింటారో సో వాళ్ళకు అన్అకాడమీ వాళ్ళు స్పాన్సర్ చేస్తుంటారు ఇది అకాడమీ లెట్స్ క్రాక్ ఇట్ సిక్సెస్ అవార్డు ఎవరికి వచ్చిందంటే ఇషాన్ కిషన్ ముంబై ఇండియన్స్ మొత్తం ముప్పై సిక్స్లు కొట్టాడు ఇషాన్ కిషన్ నెక్స్ట్ వచ్చేసి క్రెడ్ పవర్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ సో క్రెడ్ అనే వాళ్ళు దీన్ని స్పాన్సర్ చేస్తారు పవర్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ ఎవరికి వచ్చిందంటే ట్రెండ్ బోల్ట్ ముంబై ఇండియన్స్ సో ఇది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఫైనల్లో కూడా ట్రెండ్ బోల్టే ప్లస్ పవర్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ కూడా ట్రెండ్ బోల్ట్ సో ఇలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మీకు నెక్స్ట్ వచ్చేసి డ్రీమ్ లెవెన్ గేమ్ చేంజర్ ఆఫ్ ది సీజన్ సో డ్రీమ్ లెవెన్ గేమ్ చేంజర్ ఆఫ్ ది సీజన్ ఎవరికి వచ్చిందంటే కేఎల్ రాహుల్ అండి కింగ్స్ లెవెన్ పంజాబ్ సో మొత్తం ఎన్ని అవార్డులు చెప్పాను నేను ఇక్కడ తొమ్మిది అవార్డులు చెప్పాను సో ఎన్ని తొమ్మిది అవార్లు చెప్పాను ఇందులో డ్రీమ్ లెవెన్ గేమ్ చేంజ్ ఆఫ్ ది సీజను తర్వాత ఏదైతే ఆరెంజ్ క్యాప్ ఉందో అవి రెండు కూడా కేఎల్ రాహులే ఉన్నాడు సో ఎందుకంటే ఎక్కువ రన్ చేశారు కాబట్టి తర్వాత ఇక్కడ మిగిలిన వాళ్ళన్నీ కూడా సపరేట్ ఉన్నాయి సో రబడా వచ్చేసి హైఎస్ క్రికెట్స్ సూపర్ స్ట్రైకర్ వచ్చేసి కిరణ్ పోలాడు మోస్ట్ అవైలబుల్ ప్లేయర్ వచ్చేసి జోఫ్రా ఆర్చర్ తర్వాత ఎమర్జింగ్ ప్లేయర్ వచ్చేసి దేవదూత్ పడికల్ ఫెయిర్ ప్లే వచ్చేసి ముంబై ఇండియన్స్కి వెళ్ళింది సిక్సెస్ వచ్చేసి ఇషాన్ కిషాన్కి రావడం జరిగింది పవర్ ప్లేయర్ వచ్చేసి మనకు ట్రైన్ బోల్ట్ సో ఇదండి ఈ అవార్డ్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా ఏదో ఒక అవార్డు గురించి అడుగుతూనే ఉంటారు నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ ఈ ఐపీఎల్ సంబంధించి కొన్ని ముఖ్యమైన మ్యాచ్ ఇప్పుడు చూస్తున్నాం మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ ఎవరంటే మనకు ప్యాట్ కుమిన్స్ అంటే కోల్కతా నైన్ రైడర్స్ వాళ్ళు ఈ ప్యాట్ కుమిన్స్ని పదహైదు పాయింట్ ఐదు కోట్ల కొనుగోలు చేశారు సో ఈ ఐపీఎల్లో హయెస్ట్ ధర కలిగిన ఆటగాడు ఎవరంటే ఈ ప్యాట్ కుమిన్స్ సో ఇంకా ఐపీఎల్లో ఈ సంవత్సరం ఐపీఎల్ జరగడం వల్ల ఏమన్నా రికార్డులు సాధించినటువంటివి ముఖ్యమైనటువంటిది మనం చూద్దాం సో మరి ఈ యొక్క డ్రీమ్ లెవెన్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఏదైతే ఉందో ఇందులో మొట్టమొదటిసారిగా సెంచరీ చేసినటువంటి వ్యక్తి ఈ ఐపీఎల్ అంతా కూడా ఫస్ట్ సెంచరీ చేసినది ఎవరంటే కేఎల్ రాహుల్ అనమాట సో కేఎల్ రాహుల్ మాత్రమే ఇప్పటివరకు థర్డ్ ప్లేయర్ అనమాట శ్రీరేంద్ర సేవ్ డేవిడ్ వార్నర్ మీకు ఐపీఎల్స్ ఏవైతే ఉంటాయి జరిగి ఉంటాయి గతంలోనూ కూడా సో అప్పుడు ఒక క్యాప్టెన్గా ఉండి సెంచరీ చేసిన వాళ్ళలో ఈ కేఎల్ రాహుల్ మూడో వ్యక్తి అనమాట సో అర్థమైందా కేఎల్ రాహుల్ ఏదైనా క్యాప్టెన్ అండి కింగ్స్ లెవెన్ పంజాబ్ మనం ముందే చెప్పుకున్నాం సో అది నెక్స్ట్ వచ్చేసి ఈ రెండు వేల ఐపీఎల్ రన్స్ని అతి తక్కువ కాలంలో రీచ్ అయినటువంటి ఫాస్టెస్ట్ ఇండియా ఎవరంటే ఇండియాని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఫాస్టెస్ట్ ఇండియాని ఎవరంటే కేఎల్ రాహుల్ అండి సో ఐపీఎల్లో రెండు వేల రన్లు అతి తక్కువ ఇన్నింగ్స్లోనే చేరుకున్న వ్యక్తి ఎవరంటే కేఎల్ రాహుల్ నెక్స్ట్ వచ్చేసి మరి ఒక ఐపీఎల్ నందు రెండు వెంట వెంటనే మ్యాచ్లు ఫర్ ఎగ్జాంపుల్గా ఈరోజు ఒక మ్యాచ్ ఆడారు రేపు ఒక మ్యాచ్ ఆడారు సో ఇలా వెంట వెంటనే ఆడినటువంటి మ్యాచ్ల్ని కాన్సిక్యూటివ్ మ్యాచెస్ అంటారు సో ఇలా కాన్జిక్యూటివ్ మ్యాచెస్లో రెండు కాన్జిక్యూటివ్ సెంచరీ చేసినటువంటిది ఐపీఎల్ ఎవరైనా ఉన్నారంటే అది కేవలం శిఖర్ ధవన్ మాత్రమే ఉన్నాడు సో టోటల్ ఓవరాల్గా ఐపీఎల్ ఇన్ని సంవత్సరాలు జరిగిన ఐపీఎల్లో మొత్తానికి కూడా కేవలం ఒక శిఖర్ ధవన్ మాత్రమే రెండు కాన్జిక్యూటివ్ మ్యాచ్లు ఇలా రెండు సెంచరీలు చేయడం జరిగింది సో తెలిసిందరూ కూడా శిఖర్ ధవన్ ఢిల్లీ క్యాపిటల్స్ సంబంధించిన వ్యక్తి సో అర్థమైంద నెక్స్ట్ వచ్చేసి ఆర్సీబీ పేసినటువంటి మొహమ్మద్ సిరాజ్ ఎవరైతే ఉన్నాడో ఇతను ఫస్ట్ బౌలర్ అనమాట రెండు మేడన్ ఓవర్ లేడు ఐపీఎల్ ఐ మేడన్ ఓవర్స్ మీన్స్ ఒక్క రన్ కూడా రాకపోవడం ఆ రెండు ఓవర్లు అతను వేసినటువంటి మంత్రులు ఒక్క రన్ కూడా రాకపోవడం దాన్ని మేడన్ ఓవర్స్ అంటారు సో ఇలాంటి మేడన్ ఓవర్స్లో మరి ఐపీఎల్ మ్యాచ్లో ఇంతవరకు ఎవరు కూడా రెండు మేడన్ ఓవర్స్ ఏవేయలేదు ఇంతవరకు ఫస్ట్ టైం ఎవరు చేశారంటే ఆర్సీబీకి చెందినటువంటి మొహమ్మద్ సిరాజ్ నెక్స్ట్ వచ్చేసి మరి విరాట్ కోహ్లీ బిగాన్ ద ఫస్ట్ క్రికెటర్ టు రీచ్ నైన్ థౌజండ్ టీ ట్వంటీ రన్స్ అంటే టీ ట్వంటీ ఇది ఐపీఎల్ గురించి కాకుండా ఇది ఓవరాల్గా చెప్తున్నాను టీ ట్వంటీ ఫార్మాట్ ఏదైతే ఉంటుందో క్రికెట్ ఆ మొత్తం టీ ట్వంటీ ఫార్మాట్ కల్లా కూడా తొమ్మిది వేల రన్లు రీచ్ అయినటువంటి మొట్టమొదటి క్రికెట్ ఎవరంటే విరాట్ కోహ్లీ ఇది ఐపీఎల్ కాదు టోటల్ టీ ట్వంటీలో మరి మళ్ళీ ఐపీఎల్ రన్ చేశాడు నేను మళ్ళీ చెప్తాను నెక్స్ట్ చూద్దాం ఇంకా నెక్స్ట్ వచ్చేసి ద ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్యాష్ బిట్వీన్ రాజస్థాన్ రాయల్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ ఇన్ షార్జా థర్టీ సిక్స్ థర్టీ త్రీ సిక్సెస్ ఈ జాయింట్గా ఐపీఎల్ మ్యాచ్ అంటే ఇప్పుడు ఒక రోజు ఒకరోజు మ్యాచ్ జరిగింది రెండు టీములు పాల్గొన్నాయి ఏంటి రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్ ఇది షార్జాలో జరిగింది మ్యాచ్ సో ఇలా జరిగినటువంటి మ్యాచ్లు మొత్తం మీద ముప్పై మూడు సిక్స్లు నమోదాయి రెండు టీములు కలుపుకొని సో ఇలా జరగడం ఐపీఎల్లో ఇంత పెద్ద రికార్డు ఎప్పుడూ జరగలేదు ముప్పై మూడు సిక్స్లు అంటుండేది సో చాలా ఎక్కువగా సిక్సెస్ సో ఇది అది పెట్టుకోండి రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్ ధోని ఎవరైతే ఉన్నారో సో ఇతను వచ్చేసి మనకు ఫస్ట్ ప్లేయర్ అనమాట రెండు వందల ఐపీఎల్ మ్యాచ్లో ఉండే మొట్టమొదటి ప్లేయర్ ఎవరంటే ఎంఎస్ ధోని మొత్తం ఇప్పటికీ రెండు వందల నాలుగు అడిగాడు మరి సెకండ్ ఎవరంటే రోహిత్ శర్మ ఉన్నాడు రెండు వందల ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన వాళ్ళు వ్యక్తుల్లో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఐదు వేల రన్లు రీచ్ అయినటువంటి మహిళరాయ్లో ఎవరు ఉన్నారు ఉన్నారంటే చూసుకుంటే శిఖర్ ధావన్ అండి శిఖర్ ధావన్ బికమ్ ద ఫోర్త్ ఇండియన్ బ్యాట్స్మెన్ టు స్కోర్ ఫైవ్ థౌజండ్ ఐపీఎల్ రన్స్ సో ఫస్ట్ ఎవరు ఉన్నారంటే మనకు ఫస్ట్ మనం లాస్ట్ ఇయర్ డిస్కస్ చేస్తాం దాని గురించి వీడియో చేసినప్పుడు సో సురేష్ రైనా వచ్చేసి ఫస్ట్ వెళ్ళాడండి నెక్స్ట్ వచ్చేసి మనకు విరాట్ కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ తర్వాత ఇప్పుడు శిఖర్ ధావన్ మన ఇండియన్స్ విషయానికి వచ్చినట్టేది సో ఐదు వేల రన్స్ చేసినటువంటి వాళ్ళలో వీళ్ళు నలుగురు ఉన్నారు ఎవరు విరాట్ కోహ్లీ సురేష్ రైనా ఫస్ట్ ఎవరు అంటే సురేష్ రైనా అంటే గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ వ్యక్తి అడుగుతుంటారు ఎక్కువగా సురేష్ రైనా అని గుర్తుపెట్టుకోండి ఇంకా తర్వాత విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ తర్వాత శిఖర్ ధవన్ వీళ్ళు నలుగురు ఇప్పుడు మనకు ఐదు వేల రన్నులు రీచ్ అయిన వాళ్ళు ఉన్నారు ఇంకా డేవిడ్ వార్నర్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓవర్సీస్ బ్యాట్స్మెన్ అని చెప్పుకోవచ్చు తర్వాత ఫాస్టెస్ట్ ఓవర్సీస్ బ్యాట్మెన్ ఇంతవరకు ఐదు వేల రన్నులు రీచ్ అయ్యి ఉంటారు అందరూ అయిన కాకుంటే తక్కువ ఇన్నింగ్స్ ఆడి అంటే తక్కువ ఇన్నింగ్స్లోనే ఎక్కువ స్కోర్ ఐదు వేల రన్లు సాధించిన వ్యక్తుల్లో డేవిడ్ వారాన్ నిర్వహిస్తాడు ఓవరాల్గా చూసుకున్నా అలాగే ఓవర్సీస్ బ్యాట్మెన్ అంటే వేరే దేశాలు చెందిన బ్యాట్స్మెన్ చూసుకున్నా కూడా డేవిడ్ వారన్ మాత్రమే ఇప్పటివరకు ఐదు వేల రన్స్ క్రాస్ అయ్యాడు సో సన్ రైజర్స్ టీము సో సన్ రైజర్స్ క్యాప్టెన్ కూడా అతను సో అది గుర్తుపెట్టుకోండి చూడండి ఇప్పుడు మోస్ట్ రన్స్ ఎవరో చేశారంటే ఇప్పటివరకు ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఎవరు ఉన్నారంటే విరాట్ కోహ్లీ ఉన్నాడు ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది రన్స్తో నెక్స్ట్ సురేష్ రైనా ఉన్నాడు ఈ సంవత్సరం సురేష్ రైనా రిటైర్మెంట్ ఇచ్చాడు కాబట్టి ఆడలేదు కాబట్టి అతని ముందు రికార్డు అలాగే ఉండిపోయింది గతంలో అతనే ఫస్ట్ ఉండేవాడు కానీ ఇప్పుడు విరాట్ కోహ్లీ రావడం జరిగింది సో ఐదు వేల మూడు వందల అరవై ఎనిమిది రన్స్తో సురేష్ రైనా సెకండ్ ఉన్నాడు తర్వాత డేవిడ్ బార్నర్ వచ్చేసి మనకు ఐదు వేల రెండు వందల యాభై నాలుగు రోహిత్ శర్మ వచ్చేసి ఐదు వేల రెండు వందల ముప్పై రన్స్ తర్వాత శిఖర్ ధావన్ వచ్చేసి మనకు ఐదు వేల నూట తొంభై ఏడు సో ఇది అనమాట ఇది ఆర్డర్ టాప్ ఫైవ్ రన్స్ చేసిన వాళ్ళు సో విరాట్ కోహ్లీ తొమ్మిది వేల రన్స్ టోటల్ టీ ట్వంటీకి కానీ ఐపీఎల్లో మాత్రం చూసుకుంటే ఐదు వేల వందల డెబ్బై ఎనిమిది సో అర్థమైందా మరి ఇక్కడ ఇక్కడ పాయింట్ చెప్పాలి మరి ఐదు వేల రన్నులు రీచ్ అయ్యడానికి ఎవరు ఎన్ని ఇన్నింగ్స్ తీసుకున్నారు అనేటువంటి చూసుకుంటే మనకు విరాట్ కోహ్లీ చూసుకుంటే దీని వీటిని నూట యాభై ఏడు ఇన్నింగ్స్లో చేశాడు నూట యాభై ఏడు ఇన్నింగ్స్లో రెండు వేల రన్నులు సాధించాడు అదే సురేష్ రైనా మనం చూసుకున్నట్టయితే నూట డెబ్బై మూడు ఇన్నింగ్స్ తీసుకున్నాడు రోహిత్ శర్మ చూసుకున్నట్టయితే మనకు నూట ఎనభై ఏడు ఇన్నింగ్స్ తీసుకున్నాడు అదే మనకు డేవిడ్ వార్నర్ చూసుకున్నట్టయితే కేవలం నూట ముప్పై ఐదు ఇన్నింగ్స్లోనే ఐదు వేలకు రన్లు చేరుకుంటాం అంటే ఫాస్టెస్ట్గా తక్కువ ఇన్నింగ్స్లోనే ఎక్కువ రన్లు కొట్టిన వచ్చారు అంటే డేవిడ్ వార్న్ సో అర్థమైందా తర్వాత మన ఇండియాని ఎవరు ఉన్నారంటే విరాట్ కోహ్లీ అదాన్ని విరాట్ కోహ్లీ రికార్డును ఈ ఈసారి రెండు ఐపీఎల్లో ఆయన బద్దలు కొట్టడం జరిగింది డేవిడ్ వార్నన్ సో అర్థమైందా నెక్స్ట్ చూసుకుంటే సో ఇంకా మనము స్ట్రాటజీ పాయింట్స్కి అయితే వెళ్ళిపోదాం ఇంకా సో ఓవరాల్గా ఐపీఎల్ గురించి గతం నుంచి ఇప్పటి వరకు కొన్ని రికార్డులు ఉన్నాయి సో అరేగర్ లాంటి చూద్దాం న్యూస్ సంవత్సరం ఎవరు గెలిచారంటేది సో మొట్టమొదటిది ఎప్పుడంటే రెండు వేల ఎనిమిదిలో జరిగింది అప్పుడు రాయస్థాన్ రాయల్స్ గెలిచారు చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు ఓడిపోవడం జరిగింది రెండు వేల ఎనిమిదిలో అది ఫస్ట్ ఇది సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు రీసెంట్గా అది ఫస్ట్ ఇప్పుడు లాస్ట్ విన్నర్స్ ముంబై ఇండియన్స్ రన్నర్ ఢిల్లీ క్యాపిటల్ మరి ముంబై ఇప్పటివరకు ఐదు సార్లు కప్ గెలిచింది కదా ఇప్పుడు రెండు వేల పదమూడు పదహైదు పదిహేడు పంతొమ్మిది ఇరవై చూడండి బాగా గుర్తుపెట్టుకోవచ్చు ముంబైవి రెండు వేల పదమూడు ఒక గ్యాప్ రెండు వేల పదహైదు ఒక గ్యాప్ రెండు వేల పదిహేడు ఒక గ్యాప్ రెండు వేల పంతొమ్మిది ఇప్పుడు వెంటనే మళ్ళీ రెండు వేల ఇరవై సో ఇప్పుడు గుర్తుంటాయి రెండు వేల పంతొమ్మిది ఇరవై కప్పు కొట్టిన అందరు గుర్తుండదు అంతకుముందు ఎప్పుడు కొట్టినప్పుడు గుర్తుండదు సో రెండు రెండు సంవత్సరాలు బ్యాక్ వెళ్తే సరిపోతుంది అంతే మళ్ళీ ఢిల్లీ ఇంతవరకు ఒకసారి కప్పు కొట్టలేదు సో సున్నా జీరో కప్స్ సో ఇప్పటివరకు రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై వరకు ఏ సంవత్సరం ఎవరు గెలిచారని కూడా చూసుకుంటే రెండు వేల ఎనిమిదిలో రాజస్థాన్ రాయల్స్ గెలిచింది ఎప్పుడే చెప్పుకున్నాం సో వీళ్ళు అప్పుడప్పుడు ఎక్కడ జరిగిందంటే ఇండియాలోనే జరిగింది మ్యాచ్ సో ఇండియాలోనే జరిగింది నెక్స్ట్ రెండు వేల తొమ్మిదిలో డెక్ అండ్ గెలిచింది సో అప్పుడు ఎలక్షన్స్ కారణంగా కొద్దిగా సౌత్ ఆఫ్రికాలో జరిగింది అప్పుడు ఇండియాలో జరగలేదు మ్యాచ్ సో మ్యాచెస్ అన్నీ కూడా సౌత్ ఆఫ్రికాలో జరిగి అప్పుడు డెక్ చార్జెస్ అంటే హైదరాబాద్ వాళ్ళు ఉన్నారు కదా సో వాళ్ళ ముందునేమో డెక్కన్ చార్జెస్గా ఉండేది సో వాళ్ళు గెలిచారు నెక్స్ట్ వచ్చేసి రెండు వేల పది వచ్చేసి చెన్నై వాళ్ళు గెలిచారు రెండు వేల పదకొండు చెన్నై తర్వాత రెండు వేల పన్నెండు కోల్కతా రెండు వేల పదమూడు ముంబై రెండు వేల పద్నాలుగు కోల్కతా రెండు వేల పదహైదు ముంబై మళ్ళీ రెండు వేల పద్నాలుగులో ఐపీఎల్ చూసుకుంటే ఇండియాలోన యూఏలో రెండింటిలోనూ జరిగింది కొన్ని మ్యాచ్లు అక్కడ జరిగితే కొన్ని మ్యాచ్లు అక్కడ జరిగి సో అది గుర్తుపెట్టుకోండి తర్వాత రెండు వేల పదహారు సన్ రైజర్స్ హైదరాబాద్ రెండు వేల పదిహేడు ముంబై ఇండియన్స్ రెండు వేల పద్దెనిమిది చెన్నై రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండు చూసుకుంటే ముంబై ఇండియన్స్ వల్లే కాబట్టి రెండు వేల ఇరవైలో యూఏలో జరిగింది సో అర్థమైందా సో ఇక ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఎందుకంటే ఫస్ట్ ఇది రాజస్థాన్ రాయల్స్ రెండోది డెక్ అండ్ చార్జెస్ గుర్తుపెట్టుకుంటే ఇంకా మూడు నాలుగు చెన్నై వాళ్ళు గెలిచారు ఇంకా కోల్కతా ముంబై కోల్కతా ముంబై సో ఇది ఆర్డర్ సో నాలుగు సార్లు వీళ్ళు గెలిచారు వాళ్ళు రెండు సార్లు వీళ్ళు రెండు సార్లు ఇంకా రెండు వేల పదహారులో సన్ రైడర్స్ గెలిచారు తర్వాత ముంబై వస్తుంది చెన్నై ముంబై ముంబై సో ఎక్కువ ముంబై వాళ్ళే ఉన్నారు చెన్నై వాళ్ళు మూడు ఉన్నారు సో కాబట్టి వీళ్ళు ఏ ఇయర్స్ గుర్తుపెట్టుకుంటే మిగిలిన వాళ్ళు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో అది మీ ఐడియా అది ఎలా గుర్తు ఉండేది సో ఇంకా ఇప్పటివరకు ఐపీఎల్లో హైయెస్ట్ రన్స్ స్కోర్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే విరాట్ కోహ్లీ ఇప్పుడే చెప్పుకున్నాం ఫస్ట్ ప్లేస్లో ఉన్న టేబుల్గా నేను చూపించాను సో విరాట్ కోహ్లీ ఎన్ని రన్స్ అంటే ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది మరి ఐదు వేల రన్స్ అంటే ఐపీఎల్ మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే సురేష్ అంటే చెప్పాను సో అది ఇంకోసారి చెప్తున్నాను ఐదు వేల మూడు వందల అరవై ఎనిమిది సాధించాడు కదా రిటైర్మెంట్ ప్రకటించాడు కాబట్టి ఇంక రన్స్ పెరిగేటం ఛాన్స్ లేదు విరాట్ కోహ్లీ రన్స్ నెక్స్ట్ ఇంకా పెరిగిపోతాయి సో అర్థమైందా సో ఇంకా ఐపీఎల్లో మోస్ట్ వికెట్స్ ఇంతవరకు తీసినటువంటి వ్యక్తి హైయెస్ట్ వికెట్స్ టోటల్ ఐపీఎల్ సీజన్స్ మొత్తం అన్ని సీజన్స్లో కలిపి ఎవరంటే లసింత్ మలింగ సో ఇప్పుడు ఆడట్లేదు కానీ గతంలో తీసిన రికార్డు ఇంకా ఎవరు ఇప్పుడు కూడా ఆ రికార్డు అయితే ఇంకా క్రాక్ చేయలేదు సో నూట డెబ్బై వికెట్లు తీసాడు మొత్తం ఐపీఎల్లో లసింత్ మలింగ ప్లస్ సిక్సెస్ మోస్ట్ సిక్సెస్ ఎవరంటే క్రిస్ గేల్ సో తెలిసిందే అని ఎక్కువ ఆయన సిక్స్లు కొడుతుంటాడు క్రిస్ గేల్ సో మూడు వందల నలభై తొమ్మిది సిక్స్లు కొట్టాడు ఇప్పటివరకు మోస్ట్ ఫోర్స్ ఎవరంటే శిఖర్ అండి ఇది గుర్తుపెట్టుకోవాలి ఐదు వందల తొంభై ఐదు సిక్స్ ఫోర్లు కొట్టాడు ఇప్పటివరకు హయ్యెస్ట్ స్కోర్ ఇంతవరకు ఎవరు చేస్తారంటే క్రిస్ గేల్ నూట డెబ్బై ఐదు కొట్టాడు ఒక మ్యాచ్లోనే సో అది హైయెస్ట్కి రికార్డు బెస్ట్ స్ట్రైక్ రేట్ చూసుకుంటే యాండ్రి రజల్ ఉన్నాడు సో నూట ఎనభై రెండు పాయింట్ మూడు మూడు స్ట్రైక్ రేటు బెస్ట్ స్ట్రైక్ రేట్ ఎవరంటే తర్వాత ఫాస్టెస్ట్ సెంచరీ ఐపీఎల్లో వరకు అంటే అతి తక్కువ బాల్లోనే ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన వాళ్ళు ఎవరంటే రెండు వేల పదమూడులో క్రిస్ గేలే ఉన్నాడు ఎందుకంటే ఎక్కువ సిక్స్లో కొడతాడు కాబట్టి ఆటోమేటిక్గా ముప్పై బాల్లోనే అన్ని రన్స్ చేయాలంటే ఖచ్చితంగా ఎక్కువ సిక్స్లో కొట్టాలి అది ఎవరు చేస్తారు ఒక క్రిస్ గేల్ మాత్రమే అన్ని సిక్స్లు కొట్టగలడు సో అందరికీ తెలిసిందే సో అతను రెండు వేల పదమూడులో దీన్ని సాధించాడు ఇంకా ఆ రికార్డ్ని ఎవరు బద్దలు చేయలేదు ఇంకా ఫాస్టెస్ట్ ఫిఫ్టీ అంటే లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ జరిగింది సో కేఎల్ రాహుల్ పద్నాలుగు బాళ్లలోనే మనకు ఆయన సెంచరీ హాఫ్ అంటే హాఫ్ సెంచరీ చేశాడు అంటే యాభై రన్లు కొట్టాడు రెండు వేల పద్దెనిమిదిలో ఈ రికార్డ్ అయితే వచ్చింది సో ఇదండి ఐపీఎల్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్స్ అయితే సో నేను ఈ ఐపిఎల్లో సంబంధించిన అవార్డ్స్ ముఖ్యమైన పాయింట్స్ అంటే ఏవేవి రికార్డులు వచ్చాయి చెప్పాను ప్లస్ స్టాటిక్ పరంగా అంటే ఓవరాల్గా ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి రికార్డ్స్లో హయెస్ట్ రన్స్ సో వికెట్స్ ఎవరు తర్వాత వాటికి సంబంధించిన రికార్డ్స్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ ఫాస్టెస్ట్ హండ్రెడ్ సో ఇలా సో ఇవన్నీ కూడా చెప్పాను సో ఇంతకు మించి ఇంకా ఐపీఎల్ అడిగేటువంటి ఛాన్స్ లేదు బిట్లు సో వీటి మీద బిట్లు పడతాయి తర్వాత ఇంకా టీమ్ ఓనర్స్ తర్వాత వాటి యొక్క హోమ్ గ్రౌండ్స్ కూడా అడుగుతారు కాబట్టి అది నెక్స్ట్ వీడియో చెప్తాను సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ అయితే షేర్ చేయడం మర్చిపోకండి సో ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ అయితే ఇలాంటి మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు జైహింద్